సౌండ్ తగ్గించరా, వాల్యూమ్ వాల్యూమ్ సాంగ్ వాల్యూమ్. యా హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా మీడియా వాళ్ళకి అండ్ ఫోటోగ్రాఫర్స్కి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి హార్డీ వెల్కమ్ టు ద అలనాటి రామచంద్రుడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్. అలనాటి రామచంద్రుడు ఒక చక్కటి ట్రెడిషనల్ టైటిల్తో, సూదింగ్ లవ్ స్టోరీతో, మెలోడియస్ సాంగ్స్తో, అద్భుతమైన విజువల్స్తో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి, ట్రైలర్కి అండ్ అలానే పాటలకి ఎంత మంచి రెస్పాన్స్ని మీరు అందించారో మేము చూసాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇంత మంచి మ్యూజిక్ అందించినటువంటి మన శశాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి పాట అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది టీజర్లో ట్రైలర్లో. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చినందరికి చాలా థ్యాంక్స్. మేము యాక్చువల్గా అంత ఫ్రెష్ బ్యాచ్, అందరం ఫస్ట్ టైం ఫీచర్ ఫిలిమ్స్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మా ఫస్ట్ అటెంప్ట్ని జెన్యున్గా అటెంప్ట్ చేశాము. సో అందరూ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వెంకటేష్ సార్, ఇనిషియల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకోని కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళడానికి రీజన్ ఏంటి? మీరంత కరెక్ట్ అండి. డైరెక్టర్ గారు ఆకాష్ రెడ్డి కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కొత్త మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వెళ్దామని చెప్పేసి ప్రపోజ్ చేశాను. చేస్తే ఇతను ఒక ట్యూన్ చేయించుకొని విత్ ఇన్ వీక్లో నా దగ్గరకు వచ్చాను, పెట్టి మంచి సౌండ్ పెట్టి వినిపించాను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, చాలా ఫ్రెష్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇతను పర్సనల్గా నేను పెద్ద పెద్ద డ్రమ్స్ వాళ్ళ ఉండేటట్టు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆయనకు ఏం చెప్పానంటే, మురారి గారని మీకు అందరూ తెలుసు ఉండదు, నిర్మాత గారు, పెద్ద నిర్మాత గారు. ఆయన ప్రతి మూవీలో బ్లాక్ బస్టర్ ఉంటాయి మ్యూజిక్. సో అలాంటి మ్యూజిక్ నాకు కావాలని చెప్పాను నేను. సో అదే విధంగా ఇచ్చినారని నేను నమ్ముతున్నాను. సో వాళ్ళు ఎప్పుడైతే ఇంపించారో ఒక నమ్మకం వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు చెప్పేవాళ్ళు, డైరెక్టర్ కొత్త పెట్టుకున్నప్పుడు యాక్టర్స్ అందరినీ నోన్ ఫేస్ని తీసుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ను నోన్ ఫేస్ తీసుకోండి, ఎడిటర్ను వీళ్ళందరినీ అనేది. సో ఇక్కడ ఒక విషయం నేను నాకు స్ట్రాంగ్గా ఏం నమ్మానంటే, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నేను తెలుగు ఇండస్ట్రీని తప్పడ్డం అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు అండ్ చాలా మంది అప్లాజ్ కూడా వచ్చాయి. సో మీరు ఏం చెప్తారు దీని గురించి, అంటే వాట్ యూ ఫీల్? ఇది యాక్చువల్ డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడే మేము ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నాం. బట్ మా లెవెల్కి, మాకున్న ఎక్విప్మెంట్కి, లేకపోతే మాకున్న లిమిటేషన్స్కి బెస్ట్ ఏ చేయగలుగుతామో అది. ఐడియాస్ అన్నీ చాలా క్వాలిటీ ఐడియాస్, బట్ ఉన్న పరిమితుల్లో ఎంత బాగా చేయాలనేది ప్లాన్ చేసుకున్నాం. లక్కీగా ప్రొడ్యూసర్ సార్ చాలా సపోర్ట్ చేశారు, సో కొంతవరకు అచీవ్ చేశాం. బట్ బెస్ట్ క్వాలిటీ అయితే మేము తీసుకురావడానికి చాలా చాలా గట్టిగా, ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఇది ప్రాపర్గా రావాలి అన్న దాంతో చేశాం. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు